హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన రెసిపీ మష్రూమ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూస్తాం. మనం ఇప్పుడు డాబా స్టైల్లో మష్రూమ్స్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూస్తాం. ఇది చపాతీలోనికి అలానే రైస్లోనికి చాలా బాగుంటుంది. ముందుగా వచ్చేసి మిక్సీ జార్ తీసుకొని 1 ఇంచ్ అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, అలానే చెక్క, లవంగ 1 ఇలాచీ, ఇప్పుడు గోడంబి 10 పీసులు, ఎండు కొబ్బరి పొడి 1 గుప్పెడు, మీడియం సైజ్ టమోటోలు ముక్కలుగా కట్ చేసుకొని 2 టమోటోలు వేసుకొని ఇలా పేస్ట్లో మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి సరిపడినంత ఆయిల్ వేసుకొని మీడియం సైజ్ 2 ఉల్లిగడ్డలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, ముందుగా మనం మిక్సీ పట్టిన టమోటో, గోడంబి, అల్లం, వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసి స్టవ్ సిమ్లో ఉంచుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత చూడండి, ఇలా మగ్గింది. ఇప్పుడు ధనియాల పొడి 1 టేబుల్ టీ స్పూన్, కారం మన టేస్ట్కు సరిపడేలాగా, అంటే కారాన్ని బట్టి. ఇప్పుడు జీరా పౌడర్ 1 టేబుల్ టీ స్పూన్ వేసుకొని అన్నిటినీ ఇలా మొత్తం కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు ముందుగా మష్రూమ్స్ను కడిగి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ను వేసుకొని కలుపుకోవాలి. ఇలా మష్రూమ్స్కు మొత్తం మసాలా పట్టేలాగా కలుపుకొని మూత పెట్టుకొని 1-3 నిమిషాల పాటు అలా వదిలేయండి. ఇప్పుడు మష్రూమ్లోని వాటర్ అన్నీ చూడండి ఇలా వచ్చాయి. మనం ముందు అస్సలు వాటర్ వేయలేదు. ఇప్పుడు సరిపడినంత గల్లుప్పు వేసుకోవాలి. గల్లుప్పు వేసి కలుపుకొని ఇప్పుడు 50 ml వాటర్ వేసి మరో 5 నిమిషాల పాటు స్టవ్ సిమ్లో ఉంచుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత చూడండి, వాటర్ అన్నీ డ్రై అయ్యాయి. ఇలా మసాలా ఆయిల్ పైకి వచ్చేలాగా మనం కలుపుకోవాలి. ఇప్పుడు డాబా స్టైల్ మష్రూమ్ కర్రీ రెడీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.